అభివృద్ధి ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రమిస్తున్నారని కృష్ణా జిల్లా పెడసినగల్లు సర్పంచ్ కే అన్నమణి అన్నారు. కృష్ణా జిల్లా మోవ మండలం పెడసినగల్లులో ఎంపీపీ కొండేటి ఇందిర అధ్యక్షతన గ్రామ అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోవ మండల వైసీపీ అధ్యక్షు రాజులపాటి రాఘవరావు మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు రోడ్డు ప్రక్కన ముళ్ల కంపలను బాగు చేస్తున్నామని నాటకాలాడుతున్నారని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి చేయని నేతలు ఇప్పుడు వచ్చి నీతులు వల్లించడం శోచనీయమన్నారు. పెడసినకల్లు సర్పంచ్ కే అన్నమణి ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా విపత్కర కాలంలో ప్రజలకు ఎంతో చేదోడునిచ్చిన ముఖ్యమంత్రిని ప్రజలందరూ అభిమానిస్తున్నారని అన్నారు. జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరువులైన అందరూ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రతి వాళ్ళు కూడా కుల మత అతీతంగా అందరూ హ్యాపీగా ఉన్నారు. జగన్ గారి పక్షమే జనం ఉన్నారు, వైఎస్ఆర్ ప్రభుత్వం పక్షమే ఉన్నారు. వీళ్ళు వచ్చి వాళ్ళ బురద వెళ్ళినంత మాత్రాన జనాలు నమ్మే పరిస్థితులు లేదు. ఇవాళ 499 పెన్షన్లు ఈ ఊళ్ళో ఉన్నాయి, 100 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తారు. సంక్షేమ పథకాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి, ఎవరికి ఏ ఇబ్బంది లేదు. వాళ్ళు చెప్పినందుకు మాత్రం జనాలన్నీ పరిస్థితులు. నమస్కారం అండి, నేను పెడసినగల్ సర్పంచ్ అండి. మన మామ మండలం ఈరోజు మార్నింగ్ అపోజిషన్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏదో అడాగోట్ చేసి మేము ఆ చెట్టు నరికాం ఈ చెట్టు నరికామని మా ప్రభుత్వాన్ని కించపరిచినట్టుగా మాట్లాడారు. వాళ్ళు 5 ఇయర్స్ ఉన్నారు అధికారంలో. అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు ఎందుకు పోయలేదు? అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు కంపలు నరకలేదు? ఇవాళ మా ప్రభుత్వం అన్ని సస్యశ్యామలంగా ప్రజలందరూ సంతోషంగా పండగ చేసుకుని ఎన్నో సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతూ ప్రతి ఇంట్లో కూడా మేలు పొందుతూ పిల్లల్ని చదివించుకుంటూ ఎంత హ్యాపీగా ఉన్నప్పుడు వీళ్ళు మా సీఎం గారి మీద కావాలని వీళ్ళు బుర్ర జరుపుతున్నారు. మా నాయకుడు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మేము కరోనా విపత్తులో 2 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా అనాథులుగా చనిపోయిన వారికి పంచాయతీ తరఫున మేమందరం నిలబడి కొన్ని చోట్ల ఈ వాళ్ళు అలా నిలబెట్టించి ఎమ్మెల్యే గారు వెళ్ళి క్వారంటైన్ పెట్టి ఆ క్వారంటైన్లో కావాల్సిన మెడిసిన్ స్టాఫ్ అందరినీ అపాయింట్ చేసి ప్రతి క్వారంటైన్కి ఫోన్ చేసి ఆ పేషెంట్లు ఎంతమంది వచ్చారు, ఎట్లా ఉన్నారు, దానికి వన్ దానికి అంబులెన్స్ పెట్టి ఇన్ని రకాలుగా చేశారు. మరి ఆ సమయంలో అపోజిషన్లో ఉన్నవారు ఎవరైనా సరే కరోనా గురించి ఎప్పుడైనా ఎక్కడైనా ఒక మాట మాట్లాడే విధానం లేదండి. కానీ మా సీఎం గారు అలా కాదు. ఎక్కడెక్కడ ఏమేమి ఎన్ని ఉన్నాయో మొత్తం స్టేట్ మొత్తం మీద ఆయన అంత మంచి పరిపాలిస్తుంటే అది చూసి వార్చలేక అసూయ పడుతూ ఆయన మీద బురద జల్లాలని చూస్తున్నారు. మేము ఈ పంచాయతీలోకి వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే మాకు కావాల్సిన ఇంతకుముందు ఎవరు పనులు చేయలేదు, కానీ ఇప్పుడు నేను పనులు చేస్తున్నాను. మాకు కుల మతతో సంబంధం లేదండి. ఏ అర్హులైన ప్రతి ఒక్కరికి అప్లికేషన్ అంటూ వస్తే దానికి ఎలిజిబిలిటీ ఉండి న్యాయపరంగా ఉంటే ప్రతి ఒక్కరికి శాంక్షన్ చేయటానికి కృషి చేస్తున్నాం. అలాగే వస్తున్నాయి, ఇంకా మిగతా పనులు కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే రోడ్ల గురించి మనం తీసుకుంటే వర్షాకాలం గనక మా సీఎం గారు వర్షాకాలం వెళ్ళంగానే మొత్తం స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ మేము తీర్మానంలో పెట్టుకుని ఉన్నాం. ఇవాళ ప్రత్యేకించి వీళ్ళు వచ్చి మాకు ఏదో నేర్పాల్సిన అవసరం లేదు. 5 ఇయర్స్ లో వాళ్ళు ఏం చేశారు? ఎవరికైనా కానీ డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామన్నారు, చేశారా? అలాగే గోల్డ్ లోన్లో రుణమాఫీ అన్నారు, చేశారా? వ్యవసాయదారులకు ఆర్బీఐకి వచ్చేసి వాళ్ళకి రుణమాఫీ అన్నారు, ఎవరికి చేశారు? ఇవాళ మా ప్రభుత్వం సంవత్సరానికి ఒకసారి 13,500 వేస్తున్నారు రైతులకి. అలాగే డ్వాక్రా మహిళలకు కూడా మొన్నే మౌవ మండలంలో వచ్చేసి 10 కోట్ల